బిర్యానీ అంటే మనందరికీ చాలా ఇష్టం. ఈ మధ్య చాలా ఎక్కువగా తినేది మనం బాస్మతి రైస్తో చేసుకునే బిర్యానీ. కానీ ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం చిట్టి ముత్యాలు, సీరక సాంబార్ రైస్ అంటారు, జీరా రైస్ అంటారు దీన్ని, చాలా రకరకాల పేర్లతో పిలుస్తారు, వాసన బియ్యం అని కూడా అంటారు. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. బాస్మతి రైస్ కంటే కూడా ఎక్కువగా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ప్లస్ ఈ రైస్ చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా తిన్నాం కూడా మౌత్కి చాలా మంచి ఫీల్ ఉండిద్ది. ఈ రైస్తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రైస్ చాలా ఈజీగా ఓవర్కుక్ అవ్వదు. మనకు బాస్మతి రైస్ కానీ రెగ్యులర్ రైస్ కానీ కొంచెం నీళ్ళు ఎక్కువ పడ్డాయి అనుకోండి అన్నం మెత్తగా అయిపోతుంది. కానీ ఇది అలా అవ్వదు, ఇది కొంచెం ఎక్కువ వాటర్ పడ్డా కానీ మంచిగా వాటర్ హోల్డ్ చేసిద్ది, షేప్ కూడా హోల్డ్ చేసిద్ది. సో ఇవాళ ఈ చిట్టి ముత్యాలు వాడి ఒక మంచి పులావ్ చేసుకుందాం. పులావ్ అనండి, బిర్యానీ అనండి, చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ ఆర్ చికెన్ పులావ్ అనుకోవచ్చు. దీనికోసం ముందుగా ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. రెగ్యులర్గా చేసి కర్రీస్లో వాటిలలో అయితే మీరు ఆయిల్ వేసుకోవచ్చు, కాకపోతే బిర్యానీ ఎప్పుడో ఒకసారి చేస్తారు కాబట్టి కంపల్సరీగా నెయ్యి వాడడానికి ట్రై చేయండి. దీంట్లో ఒక 2 చెంచాలంత నెయ్యి. ఇలా నెయ్యి కరుగుతున్నప్పుడు దీంట్లో హోల్ గరం మసాలాలు. హోల్ గరం మసాలా స్టార్టింగ్లో వేయడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న సుగంధ ద్రవ్యాలన్నీ ఆయిల్లోకి దిగుతాయి, ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఉండి లాస్ట్ వరకు ఫ్లేవర్ రిటైన్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో 4 ఇలాచి, కొన్ని లవంగాలు, ఒక చిన్న ముక్క చెక్క, కొంచెం జాజి పువ్వు, కొన్ని మిరియాలు, స్టార్ అనీస్, బిర్యానీ ఆకు, వీటన్నిటిని నెయ్యిలో వేసి లైట్గా వేయించండి. మిరియాలు లవంగాలు నెయ్యిలో కానీ నూనెలో కానీ పేలుతాయి, సో జాగ్రత్తగా ఉండండి. నూనె మరీ వేడిగా ఉందనుకోండి పట్పట్ అంతా పేలి మీద పడుతుంది. సో లైట్గా వేడెక్కుతున్నప్పుడు వేసేయండి. ఇలా నెయ్యిలో గరం మసాలాలు వేగుతా మంచి సువాసన బయటకు వచ్చినప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పు, ఈ జీడిపప్పును కూడా లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి జీడిపప్పుకి లైట్గా రంగు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. పులావ్ అయినా బిర్యానీ అయినా కానీ ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా వేగాలి, అప్పుడే మంచి టేస్ట్ బయటకు వచ్చేది వాటిలోంచి. అలా అవ్వాలి అంటే కొంచెం ఉప్పు వేసామనుకోండి, ఆ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఇటుపక్క ఉల్లిపాయలు లైట్గా వేగుతూ ఉన్నాయి నెయ్యిలో. ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక చిన్న మసాలా చేసుకుందాము. నాన్ వెజిటేరియన్ ఎప్పుడు చేసినా కానీ అల్లం వెల్లుల్లి ముద్ద అనేది ఎంత ఫ్రెష్గా ఉంటే మీకు అంత మంచి ఫ్లేవర్ వచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టిన పాత్ర అయితే మీకు అంత టేస్ట్ రాదు. సో బిర్యానీలు ఇలాంటివి చేసేటప్పుడైనా కొంచెం ఫ్రెష్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1 ఇంచికిలో కొన్ని వెల్లుల్లి, కొంచెం అల్లం, అలానే కొన్ని పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని వేసి కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్ని పచ్చిమిరపకాయలు దంచుకొని దీంట్లో వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో అందుకని కంపల్సరీగా దంచుకొని వేసుకోండి. దంచుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా ఉల్లిపాయలు కూడా కలుపుతూ ఉండండి. ఆల్మోస్ట్ ఎడ్జెస్ రంగు రావడం స్టార్ట్ అయింది, ఇంకో 1-2 మినిట్స్లో ఇది అయిపోతుంది. ఆ లోపల దీన్ని దంచేసుకుందాం. ఇలా ఉల్లిపాయలకి అంతా మంచి బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో మనం దంచుకున్న మసాలా, పొరపాటును కూడా దీంట్లో చేయబెట్టి తీయడానికి ట్రై చేయకండి, ఒకవేళ తీస్తే మాత్రం ఇమీడియట్గా చేయి కడుక్కోండి. ఇది దీంట్లో వేయగానే చాలా మంచి సువాసన, ఫ్రెష్ ఐటమ్స్ ఎప్పుడైనా చాలా మంచి టేస్ట్ ఇస్తాయి మనకి. అలానే ఇందులో కరివేపాకు. ఇప్పుడు దీంట్లో పొడి మసాలాలు వేసుకుందాం మనము. కొంచెం పసుపు, కారం, గరం మసాలా, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, 1 చెంచా అంత ధనియాల పొడి, అలానే పెరుగు. మీరు కావాలంటే ఆ మసాలాలన్నీ పెరుగులో కలిపి అలాగైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా మసాలాలు వేయగానే ఇమీడియట్గా పెరిగేసామనుకోండి మన మసాలాలు అనేవి కూడా మాడవు, మంచిగా కుక్ అవుతాయి. సో దీన్ని 1 నిమిషం ఇలానే కలుతా కలుతా కుక్ చేసుకుందాం. ఇలా లైట్గా మసాలాలు వేగిన తర్వాత దీంట్లో మనము చికెన్ ముక్కలు, ఇవి ముందుగానే బ్రైన్ చేసి పెట్టుకున్నాను, అంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టాను ఒక నైట్ అంతా. సో అందుకని చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండిద్ది. మీరు ఎప్పుడైనా పులావులు కానీ బిర్యానీ కానీ ఏమైనా స్నాక్స్ చికెన్తో చేసేటప్పుడు కంపల్సరీగా దాన్ని ఏదో మ్యారినేట్ అయినా చేయండి, లేకపోతే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి. అప్పుడే మీకు చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండిద్ది, లేకపోతే నార నారలా ఉండిద్ది. ఈ మసాలా అంతా చికెన్లో కలిసేలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాం. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్నాం అనుకోండి లైట్గా వాటర్ బయటకు వస్తాయి. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన కొత్తిమీర. మీరు మసాలాలు వేసేటప్పుడు ఓన్లీ చికెన్నే దృష్టిలో పెట్టుకొని వేయకూడదు, అన్నం కూడా వేస్తాం కాబట్టి. మరీ మసాలాలు చాలా తక్కువ వేస్తారనుకోండి మీరు రైస్ వేసిన తర్వాత మీకు పులావ్ కానీ బిర్యానీ అనేది చాలా చప్పగా అయిపోతుంది. సో అందుకని మీరు వేసేటప్పుడు కొంచెం రైస్లో కూడా దృష్టిని పెట్టుకొని వేసుకోండి, కొంచెం మీరు వేసేదానికంటే కొంచెం ఎక్కువ వేస్తారనుకో పర్ఫెక్ట్గా సరిపోతుంది, అదొకటి కన్సిడర్ చేయండి. చికెన్ ఒక 30-40% కుక్ అయిపోయింది,
మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. దాని తర్వాత దీంట్లో వాటర్ వేసి రైస్ యాడ్ చేద్దాం. చికెన్ 75% వరకు కుక్ అయిపోయింది, నెయ్యి కూడా అందులోంచి బయటకు వస్తుంది. ఈ స్టేజ్లో నేను 2 కప్స్ సిటి ముత్యాల రైస్ తీసుకున్నాను, దీనికి 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే చికెన్ కూడా ఇంకొంచెం కుక్ అవ్వాలి. మీరు రెగ్యులర్గా వేసుకున్నట్టు 2 కప్స్కి 4 కప్స్ వేసుకున్నారనుకోండి, చికెన్ కూడా నీళ్ళు తాగేసి మీకు రైస్ అనేది కొంచెం డ్రై డ్రైగా ఉంటుంది, అందుకని ఒక కప్ ఎక్స్ట్రా వేసుకోండి. ఎలాగో చెప్పాను కదా, ఈ రైస్ అంత ఈజీగా ఓవర్ కుక్ అవ్వదు, అంటే చాలా ఈజీగా మెత్తగా అయిపోదు. ఈ నీళ్ళు వేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు ఆగుదాం. దీంట్లో సాల్ట్ చెక్ చేయండి. సేమ్ మనం రెగ్యులర్గా బిర్యానీ చేసుకుంటాం కదా, సముద్రపు నీళ్ళలో ఉండాలి ఈ సాల్ట్ అనేది, అప్పుడే మనకి రైస్ అంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఉప్పు కొంచెం తక్కువ ఉంది. ఇలా ఒక బాయిల్ వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న నీళ్ళన్నీ తీసేసి ఓన్లీ బియ్యాన్ని వేసుకోండి. బియ్యం వేసేసి ఒకసారి కలిపేసుకోండి. మీరు కంపల్సరీగా ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేయాలండి, ఈ స్టేజ్లో చెక్ చేయకపోతే తర్వాత చెక్ చేసినా వేస్ట్, ఏం చేయలేరు. దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. దాని తర్వాత మనము మంట లో ఫ్లేమ్లో పెట్టి మరొక 10-12 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, చాలా వరకు నీళ్లు పీల్చేసుకుంది రైస్, ఇంకా లైట్గా ఉంది. ఈ స్టేజ్లో వీలైనంత తక్కువ మంటలో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాం అనుకోండి, ఒక టైట్ లిడ్ పెట్టి మీకు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మీకు ఈ స్టేజ్లో కూడా కొంచెం ఏమన్నా ఇంకా నీళ్ళు తక్కువ అవుతాయని డౌట్ వచ్చింది అనుకోండి, సపరేట్గా వాటర్ ఒక కప్ అంతా బాయిల్ చేసుకుని నీళ్ళు వేస్తారనుకోండి పైనుంచి, అప్పుడైనా రైస్ పీల్చేసుకుంటుంది. సో కంగారు పడాల్సింది ఏం లేదు. సో దీన్ని స్లో ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాలు పెట్టుకుందాము. జాగ్రత్త, చాలా లో ఫ్లేమ్లో పెట్టండి, కింద కావాలంటే తవా కూడా పెట్టండి, లేకపోతే అడుగంటిపోతుంది ఒకవేళ సన్నగిన్న అయితే, అది మాత్రం చూసుకోండి. 10 నిమిషాల తర్వాత దీన్ని ఇంకొక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం, మరో 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాము. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్ అంతా. ఇలా ఒక్కసారి రైస్ని కలిపేసుకొని వదిలేసుకున్నాం అనుకోండి, ఇంకొక 5 నిమిషాలు అయి సర్వ్ చేసుకుందాము. చూస్తారు కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ చుట్టుముత్యాల రైస్ ఫ్లేవర్ మీకు బాస్మతి రైస్ని కూడా మ్యాచ్ చేయలేదు, అంత మంచిగా ఉండి దీని ఫ్లేవర్. తప్పకుండా తెచ్చుకోండి, ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి, తెచ్చుకొని ట్రై చేయండి. ఈ మధ్యకాలంలో మళ్ళీ రెస్టారెంట్స్లో కూడా ట్రెండ్ వచ్చేసింది, చిట్టిముత్యాల పులావ్, చిట్టిముత్యాల కీమా పులావ్, ఇలా అన్నీ మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. సో మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. చాలా ఫ్లేవర్ఫుల్ రైస్, రైస్ న్యాచురల్గానే ఫ్లేవర్గా ఉండేది, మనం వేసిన మసాలాల వల్ల ఇంకా టేస్టీగా అయింది. పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చెప్పాను కదా, వాటర్ ఒకటి ఒక కప్ ఎక్స్ట్రా వేసుకోండి మీరు రెగ్యులర్గా వేసుకునే దానికంటే, ఎందుకంటే చికెన్ కూడా కొన్ని నీళ్ళు అబ్జర్వ్ చేసుకునేది కాబట్టి మీకు రైస్ డ్రై అవ్వకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది ఈ సింపుల్ రెసిపీ.